నిన్న కర్నూలు అసెంబ్లీ పరిధిలో బూత్ స్థాయి బీజేపీ నేతల సమావేశం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని ఏపీ సీఎం చంద్రబాబుపై మరియు టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మేము నిప్పులాంటి వాళ్ళం, మీరు అవినీతికి వారసులు. రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపి చేసి రాజమేలుతున్నవారు మీరు. ఇక నాకు సొంత ఎజెండా లేదు, బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. రాష్ట్రంలో రూలింగ్ లేదు, ట్రేడింగ్ మాత్రమే జరుగుతుందని అంటూనే 2 ఎకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సూటిగా ప్రశ్నించారు సోము వీర్రాజు. దాంతో పాటు తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురు తిరుగుతున్నామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది, అది నిజం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. అది మాత్రమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోందని కూడా అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధానమంత్రి పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదని వాపోయారు. అంటూనే కరెంటు సమస్యలు తీర్చడానికి 5,000 కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఒప్పుకుందంటూ గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్రానికి 9 యూనివర్సిటీలు ఇస్తే ప్రస్తుతం ఏపీకి 16 యూనివర్సిటీలను కేటాయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అలానే స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదా అని సూటిగా ప్రశ్నించారు సోము వీర్రాజు. ఇక ఇవన్నీ అలా ఉండగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేదే లేదంటూ సోంబేరి వీర్రాజు కబడ్దార్ అని చెబుతూ ఆయన దిష్టుబొమ్మను దహనం చేయడం జరిగింది. అలాగే ఈ క్రమంలో సోము వీర్రాజు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని, అయినా కూడా తెలుగుదేశం పార్టీ అతన్ని ఎమ్మెల్సీని చేసిందని చెబుతూనే టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శించిన వీర్రాజు ఆ అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇక ఈ వివాదం ఇంకెంత వరకు దారి తీస్తుందో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.